సాయి ప్రస్తుతం మనతో ఉన్నారు. సాయిని అడిగి తండ్రితో పాటు అదే నియోజకవర్గంలో ఉంటారా లేదు పక్క నియోజకవర్గం వెళ్తారా, అసలు ఏ ఎజెండాతో రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకుందాం. సాయి నమస్తే. నమస్తే. నేను ఎప్పుడో చిన్నప్పుడు నాన్నగారితో చూసా సీనన్న, ఇప్పుడు సాయి అన్న అంటున్నారు నీకు అందరూ, అది నేనేదో సాయి అన్న నన్ను సాయి అంట తప్పకుండా అనొద్దన్న. కానీ రాజకీయ వారసత్వం అన్నది కరెక్ట్ అంట ఫస్ట్ చెప్పండి. తప్పేముందన్న, జనరల్గా ఏ ప్రొఫెషన్ ఫాదర్ ఉంటే ఆ ఇంట్లో సన్ మాత్రమే కాదు మొత్తం అట్మాస్ఫియరే ఆ జనరేషన్ మొత్తం ఆ ప్రొఫెషన్నే చూస్తుంటారు. జనరల్గా ఐఏఎస్ సన్ ఉండే డాక్టర్ ఉన్నా ఐఏఎస్ వైడే చూస్తుంటారు. నువ్వు అన్నట్లుగా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డాక్టర్ అవ్వచ్చు లేదా యాక్టర్ అవ్వచ్చు, అంటే వాళ్ళు ఇండివిజువల్గా వారసత్వం అనేది కరెక్ట్. ఇప్పుడు మీ రాజకీయం అన్నది మీ కింద చాలామంది నాయకులు ఉన్నారు, మీ నాన్నగారు నమ్ముకున్న నాయకులు, వాళ్ళ బేస్ మీదే ఏ పొలిటీషియన్ అయినా సరే పైకి పైకి వస్తుంటారు. మరి వాళ్ళకి ఇవ్వకుండా కేవలం రక్త సంబంధాలకి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎంత ఏకీభవించనన్న దానిపైన రాజకీయ అనుభవము ఫాదర్ని చూసి సన్కి వస్తుంది. క్యాడర్స్ ఏం ఉండదన్న, సీనియర్స్ క్యాడర్ మొత్తం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న రిప్రజెంటేటివ్ ఎవరైతే ఫాదర్ అంటున్నారో వాళ్ళ సైడ్ ఉంటారు. వచ్చే నెక్స్ట్ జనరేషన్, మేము నెక్స్ట్ జనరేషన్ కాబట్టి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ మాత్రం ఉంటుందన్న. క్యాడర్స్ ఎప్పుడు సపరేటే ఉంటాయి, బలం అవుతుంది ఇద్దరు కలిసి. అంటే క్యాడర్ని కూడా డెవలప్ చేస్తూ నాయకులుగా ఎదగడానికి అవకాశం ఇవ్వడం అనేది కరెక్ట్? తప్పకుండా ఉందన్న. అందుకనే ఈ రిజర్వేషన్ ప్రకారము మా కాన్స్టిట్యూన్సీలో 6 కార్పొరేటర్ సీట్లు అందరు మహిళలకే వచ్చినాయి. 6కి 6 మహిళలకే వచ్చినాయి అన్న. నాయకుల వల్లనే చేసినాం అన్న మేము కార్పొరేటర్స్ వల్లని. సమానత్వం కొలుస్తూ అతి బీద వాళ్ళు ఉన్న వాళ్ళు ఎటువంటి రాజకీయంకి వచ్చినా సరే డబ్బుకు ఆశపడిన వాళ్ళని సెలెక్ట్ చేసి ఇచ్చామన్న మేము. సో వారసత్వము అనేది తప్పు అని అనిపించదన్న. మా ప్రొఫెషన్కి మోస్ట్ ఎలిజిబిలిటీ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అన్న వేరే ప్రొఫెషన్స్ మీరు చెప్పినట్టు హ్యాపీ లైఫ్ సింపుల్ లైఫ్ ఉంటుందన్న అందరిది, మాది అలా ఉండదు. నా పుట్టినరోజుకి నేను కిందకి దిగినా ఎవరో చావు కబరే చెప్తారన్న, మా ఇంట్లో ఎవరు చనిపోయారు మళ్ళీ హాస్పిటల్ అయిందో ఏందో అని. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ కోసం కూర్చున్నాగానే ఎవరికి స్నేక్ బెట్ అని చెప్పారు ఇప్పుడే నాకు. సో మా లైఫే అందులోకి వెళ్ళిపోతుంది, మాకే మోస్ట్ ఎలిజిబుల్ అని నాకు అనిపిస్తుంది. ఇటీవల కాలంలో తలసాని సాయి బాగా పాపులర్ అవుతున్నారు, అంటే జనంలోకి వెళ్ళడం కాకుండా పోలీస్ కేసులు, ఈ దందాలు, సెటిల్మెంట్లు, ఇంట్లోనే బెదిరిస్తాడని లేదా ఎవరైనా వస్తే ఇంటి దగ్గర వాళ్ళకి కొడతారని ఇటువంటివన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? ఇవన్నీ బేస్ చేసుకుంటే ఒకవేళ మీ రాజకీయ రంగానికి ఏమైనా ఆటంకంగా మారే అవకాశం ఉంటుంది అన్న. మీరు ఇప్పుడు చెప్పిన సబ్జెక్టు ఒక 2 ఇయర్స్ బ్యాక్ సబ్జెక్ట్ అది. జనరల్గా అసలు మా అంతవరకు కూడా రాలేదు అది. నెక్స్ట్ డేనే మా నాన్న మంత్రి హోదాల నుండి కూడా కొడుకుపోయిన బుర్ర జల్దిన ఒకటే కారణంతోనే తను ప్రెస్ మీట్ పెట్టి సాక్ష్యాలతో అమ్మాయిని పిలిచి మాట్లాడితే అమ్మాయి కన్నీరు పెట్టుకుందన్న. ఈరోజు పొద్దున మా స్టేట్ గవర్నమెంట్ ఎలా ప్రోత్సహిస్తుందో స్పోర్ట్స్ మీరు చూస్తున్నారు. బ్రాండ్ అంబాసిడర్ కింద సానియా మిర్జాని చేశారు, పీవీ సింధుని చూశారు, అలాంటి ఇంకొక అమ్మాయి అమ్మ తను. ఒరిజినల్గా నాకు ఆమె నిజంగానే వాళ్ళ ఫాదర్ వచ్చి నాకు చెప్పుంటే అన్న నేను కూడా ఆ యాక్షన్ తీసుకుంటానేమో అని అనిపించింది అన్న. ఈరోజు నాకు ఆ రోజు నేను తీసుకోలేదు, ఆ రోజు నాకు సంబంధం లేదు. కానీ నిజంగా అయిన తర్వాత నిజంగా వాళ్ళు వచ్చి నాకు చెప్తే ఆ ఫ్రస్ట్రేషన్తో నేనే చేసుకుంటుండే మనం నిజంగానే అని అనిపించింది అది. నాకు పబ్లిక్లో ఉన్న ఫేమే ఎక్కువ అన్న. నాకు ఈ రౌడీలు మాది బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కాదు, జనరల్లీ అపీరెన్స్. శ్రీనివాస్ యాదవ్ ఒక మాస్ లీడర్ కానీ అందరూ అపీరెన్స్, అది అంతే అపీరెన్స్. అందులో ఎవరినో కొట్టి గుంజుకోవాలో ఎవరితోనో లాక్కోవాలో, అసలు బేసికే హైదరాబాద్ మాది, ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ నుండే సెటిల్ అయిపోయి ఉన్నాం. సెకండ్ ఒపీనియన్ పైన బిజినెస్లు పెట్టాలి లేదా ఏదో సంపాదించి పెట్టాలి అనేది ఎవరికి ఇంట్రెస్ట్ లేదు మా ఫ్యామిలీలో. ఇది యునైటెడ్ ఫ్యామిలీ, మా డాడీ వాళ్ళ బ్రదర్స్ అందరం కలిసే ఉంటాం. దే హ్యావ్ మేడ్ వెల్ ఇనఫ్ ఫర్ మీ. అందరూ బిజినెస్లో ఉన్నారు, మా తాతగారి నుండి బిజినెస్లోనే ఉన్నారు. మా ఫాదర్ పొలిటీషియన్, నేను ఆ దారి ఎంచుకుందామని చూస్తున్నాను అంతే. అంటే మీ నాన్నగారు ఒకప్పుడు రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు ఒక స్టైల్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, జనంలోకి రెగ్యులర్గా జనంలో ఉండేవారు. అతను కూడా ఈ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదొచ్చిన వారు దూసుకుపోయే మనస్తత్వం ఉండేది. అంటే ఆయన చేస్తున్న అప్పుడు ఆ చిన్న చిన్న పనులు కూడా అంత పెద్ద మేజర్గా ఉండేవి కావన్నది ఉండేది. కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్న కొన్ని పనుల వల్ల మీ ఫ్యామిలీకి ఇమేజ్కి ఏం దెబ్బపడే అవకాశం అనిపిస్తుంది? లేదన్న, అట్లేం అనిపించదు. ఇమేజ్కి దెబ్బపడని అయితే అనిపించదు. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు నిజంగానే అమ్మాయి నిజంగానే నా దగ్గరకు వచ్చి నన్ను కలిసి ఉంటుంది. కేవలం అమ్మాయి విషయం కాకుండా సెటిల్మెంట్లు చేస్తుంటాడు సాయి ఇంట్లోనే. ఎప్పుడు ఉంటుందన్న సెటిల్మెంట్, ఏం పని ఉంటుందని నేను అసలు కనిపిస్తే కదన్నా. నేను ఎప్పుడు పబ్లిక్లో ఉంటాను. మా ఫాదరు బికాజ్ ఈజ్ హోల్డింగ్ ఏ సీట్ ఇన్ సెక్రటేరియట్, క్యాబినెట్ మంత్రి లాగా, మ్యాక్సిమం టైం జనాలకి ఇవ్వలేకపోతున్నారు. ఇంతకుముందు శ్రీనివాస్ యాదవ్ పబ్లిక్ బాగా అలవాటు. జనరల్గా పవర్లకు వస్తే కనపడడం అంటారు చూడాలన్నా. మేజర్ కారణం ఇది కూడా ఒకటి ఎందుకు ఉంటుంది అంటాను, జనరల్లీ దే విల్ బీ బిజీ ఇన్ దర్ ఆఫీస్ ఆల్సో, వాళ్ళకి ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది. మా నాన్న అలా కాదు, ఎవ్రీడే మార్నింగ్ ఫస్ట్ కాన్స్టిట్యూన్సీలో అడుగుపెట్టిన తర్వాతనే ఆఫీస్కి వెళ్తారు. ఆ రిమైనింగ్ గ్యాప్ వర్క్ నేను ఫినిష్ చేస్తుంటాను కాన్స్టిట్యూన్సీలోనే. కానీ బయట టాక్ ఏంటంటే సీన్ అన్నకి గతంలో
టీడీపీలో ఉన్నప్పుడు ఆయన తమ్ముడు ద్వారా కొంత తలనొప్పులు ఉండేవి, ఇప్పుడు కొడుకు ద్వారా వస్తుందని అంటున్నారు. అదేందో కాన్సన్ట్రేటెడ్ టార్గెట్ ఉంటుంది ఎప్పుడు పొలిటీషియన్స్ అన్నంటే, అంటే వాడు తినకూడదు, బతకూడదు, తిరగకూడదు, వాడు కారేసిన ప్రాబ్లం, వాడు షెట్ వేసిన ప్రాబ్లం అంటే ఇది చాలా మంచి, అసలు మంచి పద్ధతే కాదన్న. ట్రెడిషనల్ పాలిటిక్స్లో అలా ఉంటే వేరు, ఇది అడాప్టివ్ సిస్టమ్. ఈరోజు సోషల్ మీడియా ఎంత ఎదిగిపోయిందో మీరు చూస్తున్నారు. ఇట్లాంటి టైంలో కూడా ప్రతి ఏదైనా తప్పు వస్తే భూతద్దంలో చూపించాలి పొలిటీషియన్ కొడుకు అనేది తప్పు, నంబర్ వన్. అంటే నా పర్సనల్ అపీల్ అన్న. అంటే జనరల్గా పొలిటికల్ లీడర్ అనగానే మీరు అన్నట్లు మినిస్టర్ కొడుకు అవ్వచ్చు లేదా పొలిటీషియన్ కొడుకు అనగానే నెగిటివ్ మైండ్ సెట్ ఏమన్నా, ఎందుకంటే ట్రెడిషనల్ పాలిటిక్స్లో అదే కదన్న అందరు చూపించింది. ఇప్పుడు ఎవరిదైనా మంత్రి గారు జనరల్గా మీరు చేసే పనులు వేరే వ్యక్తి చేస్తే అంత ఇష్యూ ఉండదు, కానీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వ్యక్తికి అయితే మైనస్. చిన్న ఎగ్జాంపుల్ అన్న, చిక్కడపల్లిలో నేను ఒక అసోసియేషన్ నడిపిస్తాను. నేను అసోసియేషన్ ఉద్దేశం ఏంటంటే అన్న, ఓల్డ్ పీపుల్కి ఉంటుంది, అనాథలకు ఉంటుందని. ఈ రేప్ విక్టిమ్స్ ఎవరు పట్టించుకోరు, వాళ్ళు చేసిన తప్పు కాదు, వాళ్ళని ఎవరో తప్పు చేశారు. నేను ప్రతి పోలీస్ స్టేషన్ నుండి ఎప్పుడు రేప్ విక్టిమ్స్ వచ్చినా పర్సనల్గా నేనే ఐడెంటిఫై చేసుకొని, వాళ్ళందరికీ ఒక 36-37 మంది ఉన్నారన్న, ఇప్పుడు వాళ్ళకి షెల్టర్ ఇస్తూ వాళ్ళకి స్కిల్ నేర్పిస్తాం, డెవలప్మెంట్ స్కిల్ ప్లస్ మోటివేషనల్ స్కిల్. చాలా ఇబ్బంది పడిపోయి ఉంటారు, ట్రామాలో ఉంటారు, వాళ్ళని అందుకెళ్ళి కూడా బయటకు తెస్తూ ప్లస్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి స్కిల్ నేర్పిస్తాం, కొత్త స్కిల్ విచ్ ఎవర్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్, స్టిచ్చింగ్ కావచ్చు, ఎంబ్రాయిడరీ వర్క్ కావచ్చు, లేకపోతే డిజైనింగ్ కావచ్చు, చేసి అంటిల్ మ్యారేజ్. ఒకటి నాన్న బర్త్డే రోజు అక్టోబర్ 6 రోజు, ఒకటి నా బర్త్డే రోజు మే 13 రోజు, తప్పకుండా ముహూర్తాలు ఉన్నా లేకపోయినా 2 రోజులు పెళ్లి చేస్తామన్నాం. ఇప్పటికీ దాదాపు 14 మంది రేప్ విక్టిమ్స్కి పెళ్లి చేసామన్నాం. అది ఎవరికి తెలియదు, అవసరం కూడా లేదు కదా ఎక్స్పోజ్ చేసుకోవడం, ఎందుకు ఏం పని చెప్తే రేప్ విక్టిమ్ ఎక్స్పోజ్ చేయగలుగుతామన్న, నంబర్ వన్. ఇప్పుడు వేరే వాళ్ళ ఎజెండాలు జనరల్గా వాళ్ళని ప్రమోట్ చేసుకోవడానికి ఎన్జిఓలు పెడుతుంటారన్న. నేను చెప్పేది ఇప్పుడు నా కోసం ఎక్స్పోజర్ కోసం అన్న, ఒక రేప్ విక్టిమ్ని ఎక్స్పోజ్ చేయగలుగుతాను నేను, నా హ్యూమానిటీకే దెబ్బ కదా. అట్లాంటి ఉద్దేశంతోనే వర్క్ చేసేవాళ్ళం అన్న మేము. సో ఇవి చెప్పుకోవాలని అవకర్లేదన్న. ఫాదర్స్ వరకే ట్రెడిషనల్ పాలిటిక్స్ ఉండేవి, ఇప్పుడు మా దగ్గర లేవు అవి. సో మీరు టార్గెట్ చేస్తే మాకు పబ్లిక్లోకి వెళ్ళాలంటే కూడా నామోషి అయిపోయిందన్న. ఇప్పుడు రెక్టిఫికేషన్ కూడా ఎగరు కదా. ఇప్పుడు మీడియా తప్పు అనుకుందాం, ఒకటి నా 2 కేసుల్లో తప్పైంది, ఎగ్జాంపుల్ చెప్తాను, నావే 2 కేసులు తప్పైంది. మేము ఎవరో ఎక్కడికో వెళ్ళలేదు, ఎవరైతే విక్టిమ్ అన్నారో తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టి ప్రెస్ ముందు పెట్టాం. అపాలజీ మీడియా గురించి నేను కోరుకోలేదన్న, నేను కోరుకోలేదు. అట్లీస్ట్ మీరు నేను ప్రూఫ్ చేసిన 30% అయితే తప్పని నమ్ముతారు కదా, ఇంకా 100%కి 100% అవును నిజమే చేయలేదేమని ఎవడు అంటారన్న. కానీ అప్పుడు చేసిన ఉపయోగం చేయాలి, జరగాల్సిన డ్యామేజ్ మీకు ఆల్రెడీ జరిగిపోయింది కదా సార్. ఎవరిది తప్పింది? ఇప్పుడు ఇంకోటి తాజ్ కృష్ణ ఇష్యూ ఒకటి, ఎంపీని కిడ్నాప్ చేశాను అన్నది ఒక టాక్. ఒక తాజ్ కృష్ణ అంటే హైదరాబాద్ సిటీకి హెరిటేజ్ హోటల్ అన్న, 200 సీసీ కెమెరాలు ఉంటాయన్న రోడ్డు మీద నుండి లోపలికి పోయేవరకు. ఏ ఎట్లాంటి లైఫ్లో బతుకుతున్నాం అన్న. ఇప్పుడు నువ్వు కిడ్నాప్ చేసిన ఒక ఎంపీని నేను ఒక ప్రెస్ చూపించగలుగుతున్నాను, మళ్ళీ ఆర్ట్ వర్క్ కూడా పడే ఉంటుంది అన్నది. ఇప్పుడు ఆ పాప మా అమ్మాయి ఎవరు కూడా తెలియదు, నిజంగానే అమ్మాయి నన్నే కలిసి ఉంటాయి వాళ్ళ పేరెంట్స్, సేమ్ బాధ. తనని అరగే 21 రోజులు రూమ్లో వేసి లాక్ వేసాడని ఎవరైనా చెప్తే అన్న, నాకే ఆక్రోషంతో చేయిస్తానేమో నేను. ఐ వుడ్ డూ ఇట్, ఐఎమ్ టెలింగ్ యూ ఆన్లైన్ ఐ వుడ్ డూ ఇట్. కానీ నా అదృష్టం కలగలేదు, తనను కలగలేదు అన్న. అట్లాంటి మనుషులు అంటే ఆవేశంతో చేసేవాళ్ళం కదన్న. ఇప్పుడు మనకి ఇంట్లో అందరూ, ఇప్పుడు నాకు యునైటెడ్ ఉమ్మడి కుటుంబం అన్న, ఎంతమంది చెల్లెలు అన్న, నాకు నా రాఖీ పండుగ వస్తే దాదాపు 10-12 మంది చెల్లెలు రాఖీ కడతారు నాకు. ఎఫెక్షన్ ఉంటుంది. ఇంకోటి అందులో స్పోర్ట్స్ స్టార్ తను, నువ్వు ఎప్పుడో చాలా రేర్గా దొరుకుతారన్న స్పోర్ట్స్లో లేడీస్ స్టార్స్. నువ్వు అందులో కూడా వాడు ఎవరు ఇబ్బంది పెడతారంటే ఎట్లా చూసుకుంటారు ఉంటాను చెప్తున్నాను. అంటే అడాప్టివ్ సిస్టంలోకి వచ్చామన్నా మేము, ఇంకా మమ్మల్ని టార్గెట్ చేయొద్దు అనేది ఒక అపీల్ నాకు అంతే. అంటే మీరు ఇప్పుడు పొలిటికల్గా కొత్త బ్యాక్గ్రౌండ్ని అంటే ఏ విధంగా క్రియేట్ చేయబోతున్నారు? జనరల్గా మీరు చెప్పిన మాటల్లోనే ఆ మోటుతనం అది కాకుండా లేటెస్ట్ ట్రెండ్లో లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, ఏ విధంగా మీరు ఏజెండాతో? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను దానికి. నెక్స్ట్ జనరేషన్ లీడర్ మా కేటీఆర్ గారు ఉన్నారు ఎగ్జాంపుల్. తను ఒక కాల్ ఇచ్చారు, బ్యాన్ ఫ్లెక్స్ అని చెప్పారు. నేను కంప్లీట్ క్యాంపెయిన్ చేసాను దానికి, మీకు హైదరాబాద్లో ఫ్లెక్స్లు కనపడవు ఈరోజు. ఎందుకు? చేసే ముందు మనం మానేయాలి ఫస్ట్. మా అంకాలమ్మ జాతర వస్తే నేనే హైయెస్ట్ పెట్టేవాను అందరికన్నా. నేను మొన్న లాస్ట్ ఇయర్ జాతరకు ఒక ఫ్లెక్స్ పెట్టలేదు, పెట్టకుండా నా ఇంటి ముందు పెద్ద బ్యానర్ వేస్తే అన్ని పేపర్లు వచ్చిందన్న. దయచేసి ఎవరు ఫ్లెక్స్లు కట్టొద్దు అంటే అన్ని పేపర్స్ కవర్ చేసేదాన్ని. మేమే అపీల్ చేసాం, మీరు మా గుండెల్లో ఉంటారు, మీరు దయచేసి ఈ షో కౌస్ చేయొచ్చు అంటే ఇది ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకొని పోతున్నాం కాబట్టి. అంటే ఆ విధంగా మీరేం సాయి అనే వ్యక్తి ఎటువంటి, ఇప్పుడు ఈ యూత్లో కూడా ఏమవుతుంది అంటే, మీకు ఏ పార్టీలో యూత్ని తీసుకున్నా ఆ అంటే నేను ఇక్కడ కూడా కాంట్రవర్సీ ఏం లేదు. జనరల్గా వాళ్ళని ఒక పని కోసం ఆడడమో, వాళ్ళతో జెండా మోపేయడమో వదిలేయడమో, అసలు ఫ్లెక్స్లెస్ ఎలా ఉందో జెండాలెస్ యూత్ ఉండాలని నా కోరికన్నా.
వాళ్ళకి ఒక పార్టీతో ఫైట్ చేసి ఒక పార్టీలో మనం కూడా సభ్యత్వం తీసుకున్న ప్రతి వ్యక్తికి ఒక ఫైనాన్షియల్ దారి చూపించాలని, ఒక పొలిటికల్ అంబిషన్ చూపించాలని, ఇంకోటి యాక్సెసిబిలిటీ ఇవ్వాలి, కంప్లీట్ యాక్సెసిబిలిటీ అన్న. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నన్ను నమ్ముకున్నాడు కదన్న. ఎలాగైతే నేను మీటింగ్ కోసం మాని నమ్ముకొని ఉన్నానో, వానికి అవసరం వచ్చినప్పుడు నన్నే కదా నమ్ముకున్నప్పుడు. యాక్సెసిబిలిటీ లేనప్పుడు ఇంత ముందులా కాకుండా అదే ఎప్పుడూ యాక్సెసిబిలిటీ ఉండడం ఒకటి. జెండా మోసతో పని లేదన్న, నేను నోటితో చేతలగానంటే టీఆర్ఎస్ నువ్వు అంతే, ఇంకా జెండా మోసే పని లేదు. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఒక ఎకనామికల్ ఫ్రంట్కి తీసుకెళ్ళి అంటే ఫైనాన్షియల్లీ స్ట్రెంగ్త్ చేస్తే ఏమవుతుందండి అన్న, ఈ పిల్లలు పాపం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వస్తారు మన కోసమని, పార్టీ కోసమని, పార్టీ పైన ప్రేమతోని, నాయకుని పైన ప్రేమతోని పనిచేస్తుంటారు. ఇంట్లో వాళ్ళకి అర్థమవ్వదు, ఎందుకంటే ఇంటికి ఒక రూపాయి తీసుకెళ్ళాడు కాబట్టి. అది కూడా వాళ్ళకి చేయాలంటే మా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి అది చేయాలని అట్లీస్ట్ హైదరాబాద్ వారికి కన్ఫైన్ చేసుకొని నేను వర్తను ఈ థాట్ ప్రాసెస్లో ముందుకెళ్తున్నాను. మీరు చెప్తున్న ఒక కాన్సెప్ట్ అయితే అంటే మిమ్మల్ని నమ్ముకున్న యువకులకి జెండా మోసే అవసరం లేకుండా వాళ్ళకు ఒక ఆర్థిక పరమైన హెల్ప్ కూడా చేస్తుంటూ తీసుకొస్తున్నారు, మంచి ఐడియా. దాంతోపాటు ఇంకా ఈ పూలదండలు కానీ స్వాగతాలు పోయినాయి కదా కూడా మా వారికి అయితే లేవన్నా సనత్ నగర్లో. మీకు సనత్ నగర్, సనత్ నగర్ ఇస్ ద మోడల్ కాన్స్టెన్సీ ఫర్ కంప్లీట్ తెలంగాణ అన్న. ఫస్ట్ డబుల్ బెడ్రూమ్ మేమే కట్టినాం, ఫస్ట్ మోడల్ మార్కెట్ మేమే పెట్టినాం, ఫస్ట్ వైట్ ట్యాప్ రోడ్ మేమే వేసినాం, ఫస్ట్ ఫంక్షనల్ కట్టినాం అన్న మేము. ఇది చెప్పాలి నేను, గవర్నమెంట్ పాలసీ కింద ఇప్పుడు అడాప్ట్ అయిందన్న. ఆ రోజు నాన్నగారు చూసి ఒక ఫంక్షనల్ కడితే, ఒక ఫంక్షనల్ కడితే మీద వాళ్ళందరూ వాళ్ళ ఫంక్షన్స్ చేసుకుంటారు, పెళ్ళిలు చేసుకుంటారు. 20,000 ఫంక్షనల్ హైదరాబాద్ సిటీలోన, దానికి ఆనుకొని పక్కకే ముదిరాజ్ భవన్ ఉంటుంది, 150,000 రెంట్ మాత్రమే. దీనికి ప్రతి సామాగ్రి టెంట్ చైరు అన్నీ నానే ఇప్పించి సొంత డబ్బుతోని 20,000 కడితే మాత్రం ఫంక్షన్ చేసుకోవచ్చు అన్న. ఎంతమంది? 3,000 కెపాసిటీ అన్న హైదరాబాద్ సిటీలో. ఇది ఫస్ట్ మా కాన్స్టిట్యూన్సీలో జరిగింది. ఇలాగే ఈ దండలు ఇవన్నీ మీకు ఇంతముందు సీన్ అన్న పరిచయం అంటున్నారు కదా, సీన్ అన్న బండి చూస్తే ఫుల్ దండలు ఉన్నాయి, ఇంతమంది ఇప్పుడు ఉండవు అని ఒక దండ కూడా. మేము అన్నీ బ్యాన్ చేసామన్న, అదే ఎవరికైనా దానం చేయమని చెప్తాడు డాడీ. అంటే మీ యొక్క కాన్సెప్ట్లో కొత్త ఐడియాలు తీసుకొచ్చారు, అంటే తండ్రి ఆ పాతతనం రాజకీయాలు పాతతరం కొత్త పెట్టి ఓటు పాలిటిక్స్ కాకుండా కొత్తగా కొత్త తరం వెళ్తా ఉంటారు. అంటే పాతతరంలో ఒకటి ఉంది పార్టీ ఫిరాయింపు అనేది, మీ నాన్నగారు కూడా అదే పనిచేసి వచ్చారు. అంటే దాన్ని మీరు ఎక్కువస్తారా లేదంటే అవసరాన్ని బట్టి కూడా మీరు అలా మారుతుంటారు? అవసరాన్ని బట్టి అంటే ఎవరికి హెల్ప్ చేయడానికి కదా, పబ్లిక్ హెల్ప్ చేయడానికి కదన్నా. తనకు పార్టీ మిమ్మల్ని నమ్మింది, ఒక పార్టీ ఆర్ఎస్ పార్టీలో రేపొద్దున అధికారం రాలేదంటే తనకు ఉన్న పార్టీ నుంచి మార్చి ఉన్న పర్సనల్ ఇబ్బంది చంద్రబాబు నాయుడు గారితో తోని బయటకు రావడం తప్ప. అది కూడా ఎపిసోడ్ చెప్పాడు నాన్న, మళ్ళీ నేను ఒకసారి రిపీట్ చేస్తాను. ఏమైంది అంటే టీడీపీకి బీజేపీకి అలయన్స్కి కొన్ని సీట్లు వచ్చాను. అపోజిషన్ పార్టీ మనం కాదు, మెయిన్ అపోజిషన్ కాదు టీడీపీ, అయినా సరే ఫ్లోర్ లీడర్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేయడం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ లీక్ ఇచ్చే అలవాటు ఉంటుంది, ప్రెస్ లీక్ ఇస్తాడు. ప్రెస్ లీక్ ఇస్తే మీకు తెలిసిన సీన్ నాకు అభిమానులు ఎక్కువ, వాళ్ళు బ్యాండ్లని దండలని అవని ఇవని అన్నీ తీసుకొని ఒక పెద్ద ర్యాలీ కింద ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటారు వచ్చారు. వచ్చిన తర్వాత సడన్గా అదే రోజు ఈవినింగ్ 6:30 మళ్ళీ ఒక చిన్న కన్ఫ్యూజన్, తను మళ్ళీ పర్సనల్గా మాట్లాడి నువ్వు ఇంకేదన్నా చేయి బాగుంటుంది. ఇప్పుడు ఆ రోజు ఆ తీసుకున్నా కూడా ఫ్లోర్ లీడరు ఫైటింగే కదన్నా, అది నీకు అది క్యాబినెట్ హోదా కాదన్నా, అది ఫైటింగే అన్న. తను ఇచ్చేది ఏముందన్న పల్లెల్లో పెట్టి ఫైటింగే కదా అది కూడా. అంటే మళ్ళీ సేమ్ టైంలో సీఎం క్యాండిడేట్ ఉన్న ఆర్ కృష్ణయ్య మాత్రం ఫ్లోర్ లీడర్కి పనికిరాడు. అంటే ఆయనకున్న అలవాటు ప్రకారము చాలా ఇయర్స్ చూసేసాను కదన్నా, వెక్స్ అయిపోయింది ఇంకా. అంటే ఇంకా మారడు, ఇంకోటి తెలంగాణలో లైఫే లేదు టీడీపీకి అన్న. మనం నమ్ముకున్న వాళ్ళు అన్యాయం అయిపోద్దు కదన్న. యాజ్ అ లీడర్ ఇఫ్ శ్రీనివాస్ యాదవ్ కీప్స్ క్వైట్, ఈ కెన్ కీప్ క్వైట్ అన్న. ఆయన 25 రాజకీయంలో ఉన్నాడు, 6 ఫైట్ చేసినాడు అన్న, 3 మంత్రి అయినాడు. హీఈస్ రెడీ టు రిటైర్ ఇఫ్ హీ వాంట్స్ ఈజ్ రెడీ టు రిటైర్. కానీ ఆయన పబ్లిక్ మనిషి కాబట్టి పబ్లిక్లో ఉందామనుకొని వాళ్ళ కోసం వెళ్ళడం తప్పన్న, సొంతంగా ఆయన డబ్బు సంపాదించేది ఏముందన్న పోయి వేరే పార్టీలో. కానీ సీన్ అన్న రిటైర్ అంటే ఎవరు ఊహించలేరు, ఎందుకంటే ఆయన ఇప్పటికీ బీ కన్నా అంటున్నాను, నాకన్నా ఏంటన్నా యంగెస్ట్, 29 ఉన్నప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ మంత్రి, అది రికార్డ్ ఇప్పటికీ. మనిషి కూడా ఫిజిప్ ఇప్పటికీ ఇవన్నీ ఎందుకు బాధలు, వీళ్ళందరూ బాధ పెడుతున్నారు అని రిటైర్ అయిపోయి ఉంటే నమ్ముకున్న వాళ్ళు అన్యాయం అయిపోతుండే కదన్న, వాళ్ళ కోసమని ఆ స్టెప్ తీసుకోవాల్సి. చంద్రబాబు నాయుడుకి ఆయనకున్న పర్సనల్ గ్రీవియన్సెస్ నేను ఇబ్బంది, కేవలం చంద్రబాబు నాయుడు గారు శ్రీనివాస్ యాదవ్ గారు, చంద్రబాబు నాయుడు వల్లే పార్టీ పోయిందన్న, వదిలేసిపోయింది. పార్టీ ఫిరాయింపు అన్నది నెక్స్ట్ జనరేషన్లో, మీ జనరేషన్లో దానికి ఒక ఫుల్ స్టాప్ ఉండదనుకుంటున్నాను. ఎందుకంటే లైఫ్ సర్కిల్లో ఇది సెటిల్మెంట్ టైం అందరికీ నాకు తెలిసి, ఈ జనరేషన్కి అంటే మా జనరేషన్కి. సో మేమందరం మా ప్లేసెస్ ఆక్యుపై చేసుకొని ఉంటాం, అవసరం పడదని అనుకుంటున్నాను నేనైతే.
అంటే జనరల్గా సర్కిల్లో ఉన్నాను, నీకు వైబ్రేషన్లో చేంజ్ అవుతున్నప్పుడు వెన్ ద జనరేషన్ ఈస్ చేంజింగ్, జనరల్లీ ఎందులో ఉన్న ఏదన్నా తీసుకున్నా కూడా ఒక సైకిల్ మారుతున్నప్పుడు జనరల్గా ఇవన్నీ థ్రాటిల్స్ ఉంటాయన్న, మా అందరం సెటిల్ అయిపోతాం, దీని తర్వాత ఉండదని అనుకుంటున్నాను నేను కూడా. ఇక పార్టీ ఫిరాయింపు మీద ఉండదు అని మీ మాట నేను కూడా అంగీకరిస్తాను. ఇక మీ వ్యక్తిగత రాజకీయాలకు వస్తే ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేద్దామని చూస్తున్నారు? అంటే మీ నాన్నగారు ఆల్రెడీ సనతనగర్ సికింద్రాబాద్ బెల్ట్ అంతా మీ నాన్నగారికి పట్టు ఏరియా, అంతేకాకుండా హైదరాబాద్లో ఒక శాసించే మొత్తం హైదరాబాద్ నగరాన్ని శాసించే కుటుంబం అంతా మీదుంది, అన్ని పార్టీలో అన్ని సామాజిక వర్గాల్లో మీ బంధువులు ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ మీరు పోటీ చేయబోతున్నారు? అది పార్టీ డిసైడ్ చేస్తారు, ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేస్తారు, పార్టీ ప్రెసిడెంట్గా తనే కేసీఆర్ గారు డిసైడ్ చేయాలి. అది చేయాలనే ఇంట్రెస్ట్ నాకు ఉంది. ఆ రోజున్న పరిస్థితిని బట్టి నాన్న ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు మా పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, పార్టీ పెద్దలందరూ కూర్చొని వాళ్ళు ఎక్కడ చేయమంటే అక్కడ చేయడం అన్న. అంటే అసెంబ్లీ వైపు చూడాలనుకుంటున్నా లేదా పార్లమెంట్ మెట్లు ఎటు బొమ్మన్నా పోతామన్నా, ఎటు బొమ్మన్నా ఎటు చేయమన్నా ఫైట్ కదన్నా మమ్మల్ని చేయమంటున్నారు. వెళ్ళి పబ్లిక్లోకి వెళ్ళి ఫైట్ చేయమంటే చేస్తాం, అంతేగాని బ్యాక్డోర్ ఏదో అడుగుతలేదు కదన్నా. ఎమ్మెల్సీ రాజ్యసభ కాదు అడిగేది, పబ్లిక్లోకి వెళ్ళి ఫైట్ చేయమంటే ఎక్కడికి వెళ్ళి ఫైట్ చేయమన్నా చేస్తామన్నా. కానీ మిగతా పార్టీలాగే ఇప్పుడు ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీలో ఒకే కుటుంబం నుంచి రెండు సీట్లు ఇవ్వడం అనేది కొంచెం ఇబ్బందిగానే అవకాశం ఉంటుంది. అదే అంటున్నాను, కంపల్షన్ చెప్పట్లేదు నేను కూడా, వాళ్ళే డిసైడ్ చేస్తారు. మా పార్టీ ముఖ్య నాయకులు అందరూ కలిసి డిసైడ్ చేసి వాళ్ళు ఏ దారి చూపిస్తే ఆ దారి. నేను 29 ఇయర్స్ 30 ఇయర్స్ అన్నా, నాకు మై ఫాదర్ 53, తొందర తొందరగా ముందు పడి వెనుకబడేది ఏం లేదన్నా నాకు కూడా. ఐ హ్యావ్ మై ఓన్ టైం, ఇఫ్ పార్టీ వాంట్స్ మీ, నా ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి, అంటే వాళ్ళు పుష్ చేస్తున్నాను అంటలేదు నేను. ఇఫ్ పార్టీ వాంట్స్ మీ టు యాక్ట్ ఇన్ సమ్ వే, ఐ విల్ యాక్ట్, డెఫినెట్లీ యాక్ట్. సార్ ఇప్పుడు నువ్వు అన్నట్లుగా పార్టీ ఆదేశిస్తే దాని ప్రకారంగానే వెళ్తాను అంటున్నా. అంటే ఒకవేళ మీ ఫాదర్కితో మిమ్మల్ని ఇస్తారు లేదంటే లేదు సామాన్య కార్యకర్తగా ఉండమన్నా ఉండడానికి సిద్ధమని అంట? తప్పకుండా అన్న. ఓకే, ఇక రాష్ట్రంలో తీసుకుంటే హైదరాబాద్తో పాటు మిగతా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ సరిగ్గా పనిచేయట్లేదు, వాళ్ళ పథకాలు అమలు జరగట్లేదు, కేవలం కొంతమంది బంగారు కుటుంబంలాగా ఉండిపోయింది, వాళ్ళ ప్రకటనలు వాళ్ళు చేసే అభివృద్ధి అంతా పేపర్లుగా పరిమితం అయ్యి అవి మేము ఎజెండాగా తీసుకొని జనాలకు వెళ్తామని ప్రతిపక్షాలు అంటున్నాయి, అది ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ అన్నా, నీ ప్రతిసారి అందరూ తిడుతుంటారు కాంగ్రెస్ పార్టీని, నేను ఆ లైన్లో కాకుండా సింపుల్గా చెప్తాను. అందరికీ టైం ఇచ్చి చూస్తారన్న, మన ఇంట్లో తల్లిదండ్రులు కూడా బిడ్డకి టైం ఇచ్చి చూస్తారు, ఆ టైం తర్వాత వదిలేస్తారు. కాంగ్రెస్ పరిస్థితి అంతే అన్న, ఇంకా తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పరిస్థితి, ముఖ్యంగా తెలంగాణలో అందరూ 60 సంవత్సరాలు వాళ్ళే పాలించారన్న, వాళ్ళ టైం అయిపోయింది, ఇంకా ఎక్స్పైరీ డేట్ అయిపోయింది వాళ్ళది. దీని తర్వాత అవకాశం వస్తుందని నేను ఎప్పుడు అనుకోను ఇంకా వాళ్ళకి. ఇంకోటి ఏదైతే స్కీమ్స్, అసలు ఇండియాలోనే ఇంత మంచి స్కీమ్స్ ఉన్నాయని సెంట్రల్ గవర్నమెంట్ నుండి డెలిగేషన్స్ పంపిస్తుంటారు, వేరే గవర్నమెంట్ నుండి స్టేట్ గవర్నమెంట్స్ డెలిగేషన్స్ వస్తుంటారు, ఇవన్నీ పక్కన పెట్టండి, అవన్నీ కనిపించకపోయింది వాళ్ళకి. సింపుల్గా వాళ్ళ కాన్స్టిట్యున్సీకి పిలిచి, ఒక రూలింగ్ ఎమ్మెల్యేని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే వాళ్ళ కాన్స్టిట్యున్సీకి పిలిచి, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో మిషన్ కాకతీయ అవ్వలేదు, పెన్షన్ ఇవ్వట్లేదు, కళ్యాణ లక్ష్మి రావట్లేదు, మిషన్ భగీరథ అవ్వట్లేదు అని ఏ ఒక్కటి చెప్పినా సరే అన్న, వాళ్ళు చెప్పిన దాంట్లో న్యాయం ఉందని నమ్మదాం. ఏ ఒక్క స్కీము వాళ్ళ కాన్స్టిట్యున్సీలో, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న కాన్స్టిట్యున్సీలో టీఆర్ఎస్ పార్టీ దేశమే గర్వపడే పెట్టిన స్కీమ్లన్నీ రావట్లేదని ఒక్కళ్ళు చూపిమనని సరిపోయింది. అంటే ఆ పథకాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేసినవి పేర్లు మార్చి నడుపుతున్నారని ఉంటున్నారు వాళ్ళు. మిషన్ భగీరథ అసలు ఆలోచన చేసినారన్న వాళ్ళు. ఇప్పుడు మిషన్ భగీరథ ఇంటింటికి నల్ల నీళ్ళు ఇవ్వకపోతే నెక్స్ట్ ఎలక్షన్ నిలబడను అని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారన్న కాంగ్రెస్ పార్టీలో ఇంతవరకు ఎప్పుడైనా 60 సంవత్సరాలలో? వాటి పరిస్థితి ఆ విధంగా ఉంటే ఇంకా టీడీపీ జనసేన జనసమ్మతి నిండి వచ్చాయి, వాటి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? టీడీపీ అయితే నేను కామెంట్ చేసే దగ్గర అంత లేదేమో అన్న నాకు తెలిసి, అంటే నాకు తెలిసి మేము కూడా టీడీపీలో ఇంతకుముందు ఉన్న ఎక్స్పీరియన్స్తో చూస్తే టీడీపీలో అయితే ఎవరు మిగలేరన్న, అంటే పార్టీ నమ్మకత్వం లేదు, నాయకత్వం లేదన్న, రెండు లేవు. ఏదో ఒకటి ఉన్నా నడిచిపోతుంది ఒక పొలిటికల్ పార్టీలో, రీజనల్ పార్టీకి అయితే నమ్మకమైన ఉండాలి లేదా నాయకుడన్నా ఉండాలి, దానికి రెండూ లేవు ఇప్పుడు. అంటే చంద్రబాబు గారు నాడు మరి తిరుగు మరొకసారి తెలంగాణ పర్యటిస్తే బిజీ ఉన్నాడు కదా అన్న, అక్కడ పర్యటిస్తే అప్పుడు మన పార్టీ రియాటిస్తే అందరికీ ఏమర్థమైందన్న, పబ్లిక్కి హాలిడేకి వచ్చిపోతున్నట్టు ఫీలింగే, ఊకే అక్కడ సతాయిస్తూ విజయవాడలో హైదరాబాద్కి వచ్చి ఉండిపోతాడు, ఉంటే ఏమని అంటారేమో అని చెప్పి ఒక బీటింగ్ పెట్టుకొని పోతాడు. జనసమ్మతి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? నాకెందుకో కోదండరామ్ గారు బాగా తొందరపడ్డారేమో అనవసరంగా కాంగ్రెస్ వాళ్ళ మాటని, అది కాంగ్రెస్ ఎక్స్పెరిమెంట్ అన్న, సింపుల్గా తెలిసిపోతుంది కామన్ వ్యక్తికి అర్థమైపోతుంది, కాంగ్రెస్ పార్టీ చేసే ఎక్స్పెరిమెంట్, ఈ రోజు కాకపోయినా రేపు, రేపు కాకపోయినా 10 రోజుల తర్వాత వాళ్ళు ఒకటే అని తెలిసిపోతుంది అందరికి. ఈ పార్టీ ఏం చేస్తలేదని ఆ రోజు తను అందరూ కలిసి ఉండే వ్యక్తి, కలిసి ఉండే వ్యక్తి అన్నారు. ఆ రోజు చెప్పిన ప్రతి ఒక్క మాట ఈరోజు చేసి చూపిస్తున్నారు కదన్న, చెప్పని కూడా చేస్తున్నారు కదన్న. ఎవరెళ్ళి అడిగినారన్న మా యాదవ్లో గొర్రెలేమని? ఎవరు అడగలేదన్న. ఆయన్నే ఒక స్కీమ్ ప్లాన్ చేసి ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద బ్రహ్మాండమైన స్కీమ్ పెడితే
దాని గురించి అప్రిసియేషన్ ఉండదు. ఎవరైనా ఇచ్చారండి ఇంతకుముందు? ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో పాత ఎజెండాతో వెళ్తారా, లేదంటే మీకు ఒక యువ రక్తంతో మీరందరూ రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి ఏ ఎజెండాతో మీరు ఎన్నికలు? కేసీఆర్ గారే ఎజెండా అన్న. ఆయన నాకు తెలిసి ప్రపంచ సంపన్నులలో ఆయన మంచి సంపన్నుడు అన్న. డబ్బు పరంగా కాదు, మేధస్సు పరంగా, బుద్ధి పరంగా ఆయన అడుగుజాడలు నడిస్తే సరిపోతుంది అన్న. ఓకే, ఫైనల్ క్వశ్చన్ చెప్పండి ఆన్సర్. మీలాగా రాజకీయాలకు రావాల్సిన యువకుడికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే రమ్మంటారా, లేదంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రా, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే రావాలా, లేకపోయినా రావచ్చు? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే తప్పకుండా రావాలి అనేది నా ఫస్ట్ ప్రపోజల్. లేకపోయినా మొత్తం యూత్ అందరూ అట్రాక్టెడ్ టువర్డ్స్ పాలిటిక్స్. చేంజ్ అంటే ఫస్ట్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే చేంజ్ మన నుండే స్టార్ట్ కావాలి అనేది అందరూ చెప్తుంటారు, కానీ ఎవరు ఆచరించారన్న. చేంజ్ మన నుండే స్టార్ట్ కావాలి అన్న. పొలిటికల్లో వారసత్వం అనేది తప్పేముంది? అందరూ పొద్దున్న లెగిస్తే డాక్టర్ డాక్టరే చేస్తూ ఉంటాడన్న. ఒక ఫాదర్ పొలిటీషియన్ అంటే కిరీటం ఏమి ఉండదన్న. పొలిటీషియన్ అంటే ముళ్ళే అన్న, అన్ని కష్టాలే అన్న. ఇంతమంది కూడా చెప్పిన రావద్దంటారా, రమ్మనంటారు? రమ్మంటున్నాను కదా. పొలిటికల్లో ఎవరైనా వారసులు రావాలని కూడా తప్పకుండా రండి. అంటే వారసులు కాదు, ఎమ్మెల్యే కోసమో ఎంపీ కోసమో కాదు, మీ జీవితం రాజకీయం అంతే. యు ఆర్ ఇన్ పాలిటిక్స్ బికాస్ యువర్ ఫాదర్ ఈజ్ ఇన్ పాలిటిక్స్ ఆర్ యువర్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఇన్ పాలిటిక్స్, సో యువర్ ఫ్యామిలీ ఈజ్ ఇన్ పాలిటిక్స్. అంటే ఒకవేళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే రావాలో రావాలి కదా. అదే అంటున్నాను, పబ్లిక్ కూడా మోటివేటెడ్ టువర్డ్స్ పాలిటిక్స్ ఫర్ చేంజ్. ఏదన్నా గ్రేట్ చేంజ్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇండియా. కొత్త వాళ్ళు నాయకుడిని మంచోని ఎన్నుకొని ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా పర్వాలేదు, కానీ ఒక నాయకుడిని నమ్ముకోవాలి. ఆ నాయకుడిని నమ్ముకొని కొత్త వాళ్ళు ఎంతమంది వస్తే నాయకుడు వాళ్ళ కోఆర్డినేషన్ మధ్యలో అద్భుతమైన చేంజ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. సింపుల్, వాళ్ళ దగ్గర లీడర్షిప్ లేదు. దో కేజ్రీవాల్ ఈజ్ చీఫ్ మినిస్టర్ అండ్ లీడర్ టు దెమ్, అందరు కొత్త వాళ్ళే వరకు అది మోస్ట్ అన్స్టేబుల్ గవర్నమెంట్ అని మీరు చూస్తారు. అది ఢిల్లీలో మీకు ఇంకోటి ఢిల్లీలో ఏం జరిగినా సౌండ్ ఎక్కువ వస్తుంది, మరి మన వరకు వినపడుతుంది. సో లేని వాళ్ళు రావాలి, ఉన్నవాళ్ళు రావాలి. ఉన్నవాళ్ళు ఫస్ట్ రావాలి, లేని వాళ్ళని ప్రోత్సహించాలి. నా ఒరిజినల్ ఐడియాలజీ ఏంటంటే అందరూ ఒక గవర్నమెంట్ ఏదన్నా పార్టీకి ఇస్తే 2 టర్మ్స్ ఇవ్వాలి. ఒక 10 ఇయర్స్ పై టైం పెట్టుకుంటే వాళ్ళకి అర్థమవుతుందన్న, చేయగలుగుతున్నారా చేయలేకపోతున్నారా. 5 సంవత్సరాలలో కొత్తగా మునిగిపోయేది ఏమి ఉండదు అన్న. రాజకీయాల వైపు యువత రావాలంటే కేవలం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, వాళ్ళకి ఇంటెన్షన్, మైండ్ సెట్, ఒక అంబిషన్ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా రాజకీయాలకు వచ్చి వాళ్ళక పనితీరుని ప్రూవ్ చేసుకోవాలంటూ తలసాని సాయి చెప్తున్నారు. తలసాని సాయి మాటలో చాలా క్లారిటీ వస్తుంది. అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనేది తండ్రి తాతల నుంచి వచ్చేది కాకుండా మనం కూడా రావాలి అంటే ముందు పొలిటికల్గా రావడం వెంటనే ఎమ్మెల్యే, ఎంపీ లేదా